पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन। इरोज मनमु प्रभु पलिकिन गोप्प बंगार माट मीरु मी भारमलुनु नापै मोपंडी नेनु मीकु विश्रांतिनी दयचेस्तानु। भारमोयिचुन्न समस्त जनुलारा ना चेंदुकु रंडु, नेनु मीकु विश्रांतिनी दयचेयुदुनु। देवुडु मन भारमुनु तोलगिंचि विश्रांतिनी दयचेसि मनलंदरिनी दीविंचे देवुडनि, ఆయన ఎన్ని రంగాలలో మనలందరిని భారమును తొలగించి అలసటను తొలగించి విశ్రాంతినిచ్చి దీవిస్తాడని ఈ రోజు చాలా ఉన్నతమైనటువంటి ఒక పాటను బైబిల్ మీద ఆధారపడి పాడబోతున్నాం। ఈ పాట పాడుతూ ముందుకు సాగినప్పుడు మీ అలసటలన్నీ తొలగిపోతాయి। ఆమేన్। మీకు ఎన్నడూ ఊహించని ఒక ఉత్సాహం కలుగును। ఆమేన్। మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యములను చేచే దేవుడు, మీ గురించి శ్రద్ధ వహించే దేవుడు మీకు ఉన్నాడు అని మీరే పాడబోతున్నారు। సిద్ధపడదాం, చేతులెత్తి కారుణ్యమూర్తి యేసయ్య వైపు చూద్దాం। మన భారములన్నీ మోసే హృదయం వైపు చూస్తాం। అక్కడ నుండి ప్రవహించే ఆ విశ్రాంతి, శాంతి, సమాధానము, ఆనందం, ఈ లోకమివలేని ఆనందం, శాంతి, అది ఈ గొప్ప కారుణ్య ప్రార్థన ద్వారా సమస్త మానవాళికి లభించును గాక। ఆమేన్। ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నాదిని ప్రేమించి ఈ దినం కూడా ఈ కారుణ్య జపమాలను ప్రజలకు అందించడానికి స్పాన్సర్ చేసే ఈ కుటుంబాలందరినీ ప్రభువునికి అర్పించి ప్రార్థన చేసుకుందాం। ఈ దినము జన్మదినం కొనియాడుచున్న ప్రదీప్ను, మరియు రేపటి దినం జన్మదినం కొనియాడుచున్న దివ్యను ప్రభు దీవించి ఆశీర్వదించాలని, దీప మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు, ఆమె సహోదరుడు కిడ్నీ స్టోన్తో బాధపడుచుండగా ప్రభు అతనికి సంపూర్ణ స్వస్థత దయచేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు। కారుణ్య ప్రార్థనను స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబాన్ని, వారి ఉద్దేశములను ప్రభు ఆలకించునుగాక। మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము, మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబెక్కి ప్రవహించినది జీవ ఊట అయిన దేవా ఎడత్తగని దైవ కృప, విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు, ఆమేన్। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము। యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము। మనకు ఒక డాడీ ఉన్నాడు, ఆ పరలోక జపాని డాడీ వైపు చూస్తూ భారమును ఆయనకి చెప్పి ప్రార్థిస్తాం। పరలోక మందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందును నెరవేరునుగాక। మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము। కుమార, ఈ బిడ్డలు ఈ భారముతో ఉన్నారని భారమును మోసి తన కుమారుడు యేసయ్యకు చెప్పి మన భారముల మధ్యలో విశ్రాంతిని దయచేసే తల్లి మనకు ఉంది, ఆ తల్లిని ప్రార్థిస్తాం। దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే। పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనటువంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్। వాక్యాన్ని ధ్యానించి ఒక్కసారి పాడినప్పుడు రెండుసార్లు ప్రార్థిస్తుండగా ఈరోజు మన భారములన్నీ దేవుడు తొలగించి ఒక తేలికైన అనుభవాన్ని మనకు దయచేయునుగాక, ఆమేన్। అదే మన విశ్వాసం, అందుకే విశ్వాస సంగ్రహం। పరలోకమును భూలోకమును సృష్టించిన
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోసుపురాతిన అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్లలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పల్లవిలో ప్రతి పల్లవిలో కీర్తన 37:5 ప్రకారం ప్రభువు మీదనే భారమును వేయుము, నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. ఆమేన్. ఆయనపై నీ భారమును వేయాలంట, నమ్మాలంట, అప్పుడు నీ కార్యములన్నింటినీ దేవుడు నెరవేరుస్తాడంట. మీరు నమ్ముతారు కదా బైబిల్ గ్రంథాన్ని. అందుకే ఆయన మీద మనము భారమును వేస్తాం. ఈ గుర్తులలో ఈ ప్రార్థన అయిపోయే లోపల ఆయన మన కార్యములన్నిటినీ నెరవేర్చునుగాక. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే ఇక్కడే మనం సరిచేసి శుద్ధి చేసి శుద్ధీకరించి కత్తిరించి సరిచేసి అన్నీ దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి. 1 పేతురు 5:7 కూడా ఆయన మిమ్మల్ని గురించి శ్రద్ధ వహించును. ఎంత బాగుంది మాట కదా. నా గురించి వాళ్ళు శ్రద్ధ వహించలేదు, వీళ్ళు శ్రద్ధ వహించలేదు, అమ్మ పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. సమయం అంతా వ్యర్థం చేసి సైతానికి టైం ఇచ్చి ఫుట్బాల్ ఆడటానికి టైం ఇస్తాం. ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యం చెప్పుకో, ఆయన మిమ్ము గురించి శ్రద్ధ వహించును కనుక మనం ఏం చేయాలంట, మీ విచారములన్నీ ఆయనపై మోపుము. 1 పేతురు 5:7 ఆయనపై మోపుము. మీ ఆయనపై కాదు, ఈ ప్రభుపై. పక్కన ఉన్న భర్తను చూసి నవ్వుకుంటూ చెప్పండి, ఇన్ని రోజులు నీ మీద మోపాను, నీవే కారణం, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నేను ఫాదర్ లాగా గురువు అయి ఉంటే బాగుండేది, ఇలాంటి ముచ్చట్లు చెప్పకూడదు. మీ మినిస్ట్రీ మీది, మీ పరిచర్య మీది, మీరు చేయవలసిన పని నేను చేయలేను. మా అమ్మ నాన్న అలా జీవించకపోతే మేము గురువులు అయ్యేది కాదు. అందువలన వాళ్ళు వీళ్ళు నాకు భారం అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద మోపజుతుంటే జీవితంలో జరగవలసిన కార్యములు జరగదు. ఈరోజే ఇప్పుడే ఎవరైనా మన జీవితంలో భారముగా ఉంటే ప్రభుపై ఆ భారమును మోపి ప్రార్థన చేద్దాం. మనము తేలికైన ఒక అనుభవాన్ని ఈ గుర్తులలో పొందబోతున్నాం. మొదటి గుర్తులో 37:40 నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును. నీతిమంతుడు. ఈ గుర్తులో మనం అన్ని ప్రభు ఇస్తాడని కోరుకుంటాం కదా. ఫస్ట్ ఏం కావాలి, నీతిమంతులుగా మారినప్పుడు. నీతిమంతుడు దేవుని నామంలో వాళ్ళ జీవితంలో ఎప్పుడు పడిపోడు, నిత్యము దేవుడు వారిని కాపాడుతాడు. కష్టాలు వచ్చినా నీతిమంతుల జీవితంలో దేవుడు యోబు జీవితంలాగా కాపాడుతాడు. చప్పట్లు కొడుతూ ఇది చాలా బలమిచ్చే ఒక పాట, మన జీవితంలో విశ్రాంతిని కలిగించే మాట పాటగా మారి ఈరోజు పాడబోతున్నాం. చప్పట్లు కొడుతూ పాడండి. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుప బలా కాచును. ప్రభుపై భారమెల్లా మోయుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా,
సఫలపడుతూ నీతిమంతుడు పడుపోటియడు నిత్యము కాపాడుతాడు పాడతాడు. నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభుడు కొడున్నాడయ్యా కనుపాపలా కాచును. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. దేవా, ఇంత ప్రార్థన చేస్తే మా కుటుంబంలో మా జీవితంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు అడగవద్దు? ప్రభు చెప్తున్నాడు నీతి మందునికి అనేక శ్రమలు కలుగుతుందంట. 34వ కీర్తన 18. కానీ ఒక్క ఎముక కూడా ఇరగకుండా దేవుడు కాపాడుతాడు. చేతులెత్తి మన జీవితంలో ఫస్ట్ నీతి మందులుగా మారాలని, ప్రార్థన ద్వారా కడుగబడాలని, తర్వాత ఏది జరిగినా తల ఎత్తుకొని సైతానడా నాతో పెట్టుకుంటావా, నాకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు, గెలుస్తా, నేను ప్రభుపై మాత్రమే మోపుతా నీ సమస్యను, ప్రభు చూసుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేతులెత్తండి. ఒక గొప్ప పాపు గారు రాత్రి పూట అంతా నిద్రలేదంట, మరునాడు పెద్ద మీటింగ్ అంట, టెన్షన్ పడుతున్నాడు. ప్రభు కళలో కనిపించి, ఓ స్మాల్ జాన్, చిన్న యోహాను, ఎందుకు కలవరపడుతున్నావు? చర్చ్ నాది, నీ నిద్రపో, నేను చూసుకుంటా చెప్పాడంట. మనం హాయిగా నిద్రపోతే, రాత్రి అంతా మెలకొత్తు ఉండి కాపాడి దేవునికి మన భారములన్నీ మోపితే రాత్రి మగలు మోస్తాడు. అది నా జీవిత అనుభవం. చేతులెత్తండి, ప్రార్థన చేసుకుందా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని లక్షల మంది బయలుదేరుతున్నారండి, ఒకసారి ఊహించుకోండి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి. అందరికీ గొడుగు కొనాలంటే ఎట్లా? మోషే ఎక్కడికి పోతాడు? ఆయనే నత్తివాడు.
ఏం చేయాలి ఇప్పుడు నీడ కావాలి పగలపూట నీడ కావాలి రాత్రి అగ్నిలాగా చలి ఉంటే వారికి దేవుడు అలా నడవాలి అందుకే దేవుడు ఏం చేసాడంటే మొత్తం కంప్లీట్ గా మేఘముతో కప్పేశాడు పగలు మేఘం గొడుగు అక్కరుందా లేదు ఒక్కవేళ ఈ రోజుల్లో అలాంటివి జరిగితే ఇంకా గొడుగు అమ్మే వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించి తర్వాత అలా అనుకుంటే ప్రతి చోటలో నీడ ఉంటే ఇంకా గూడారంగా మారిపోతుంది స్థలం అంత గొప్ప దేవుడు మన దేవుడు ఇవన్నీ తలస్తే తర్వాత మనమే నవ్వుతాం ఒకరోజు అవును కదా ఇంత గొప్ప దేవుని గురించి నేను తలంచకుండా ఎందుకు ఇంత టెన్షన్ పడ్డాను తర్వాత మీ పిల్లలు ఈ జీవితంలో ఎదిగిన తర్వాత అనుకుంటారు అవును కదా ఫాదర్ గారు చెప్పినది అంతే నెరవేరింది ఇప్పుడు ఈరోజు మీతో ప్రభు చెప్పమంటున్నాడు 91వ కీర్తన 1:2 వచనం మహోన్నతుని మరుగున వసించువాడు సర్వశక్తి మంతుని రక్కల నీడలో నివసించువాడు నీవు నాకు ఆశ్రయము అని పలకాలంట ఓహ్ దేవుడు ఇట్లా చేతులు ఇట్లా చాచారనుకో అది మనకు రెక్కలుగా మారిపోతుంది అది గొడుగుగా మారిపోతుంది కోడి తన పిల్లలను రెక్కలను చాచి తన బిడ్డను ఆదుకున్నట్టు జాగ్రత్త ఏ పక్షి వచ్చినా జాగ్రత్త ఫస్ట్ నన్ను చంపాలి తర్వాత నా బిడ్డను ముట్టుకోవద్దని రెక్కలు చాచి రెక్కలంట ఎంత బాగుంది మాట కదా రెక్కలను చాచి దేవుడు ఆదుకుంటాడంట దీనిని మనం పాటగా పాడబోతూ ఉన్నాం చప్పట్లు కొడతాం దేవుడు మనకు నీడ దేవుడు మనల్ని రెక్కల క్రింద భద్రంగా దాచుకునే దేవుడు ఈ మహమ్మారిలో కూడా అందుకే మనం బ్రతికి ఉన్నాం దేవునికి స్తోత్రం చెల్లించండి మీరు చూస్తున్నారు మన రాష్ట్రంలో అంత ఎక్కువగా కేసు లేకుండా దేవుడు చిన్న చిన్నగా కాపాడుకుంటూ వస్తున్నాడు కారణం అవచి ఇలాంటి కారుణ్య ప్రార్థన పాస్టర్లు చేసే ప్రార్థన గురువులు చేసే ప్రార్థన కన్యాసులు చేసే ప్రార్థన పూజాబలి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించి నీడ కోసం వందనాలు అర్పిస్తాం ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభు ఉన్నాడయ్యా కనుపాపలా కాచును ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును ఇంటి మీద నీడ వస్తుంది ఇల్లంతా దేవుడు కాపాడతాడు పిల్లలు భద్రంగా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తారు ఆయన రెక్కల క్రింద భద్రంగా ఉంటాడు దీన్ని పాటగా పాడబోతున్నాడు ఉంది కాపాడు ఆశ్రయమిచ్చి ఆదుకోడు నీడగా ఉండి కాపాడు ఆశ్రయమిచ్చి ఆదుకోడు ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును కాపాడు ప్రభు ఒక్కడున్నాడమ్మా కనుపాపలా కాచును కాపాడు ప్రభుడొక్కడున్నాడమ్మా కనుపాపలా కాచును హల్లెలూయా మీ రాకపోకలు ఎందు దేవుడు భద్రంగా కాచునుగాక ఈ వారంలో ఎన్ని ప్రయాణములు మీరు చేయబోతున్నారు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు అక్కడంతా దేవుడు తన నీడలో రెక్కల క్రింద మిమ్మలను మీ కుటుంబ సభ్యులను మీ పిల్లలు స్కూల్కి వెళితే కాలేజీకి వెళితే బయట పనికి మీ భర్త భార్య వెళితే భద్రంగా ఇంటికి వచ్చేటట్టు ఆ నీడ ఆ మేఘం ఆ రెక్కల క్రింద దేవుడు భద్రంగా దాచుకున్నాడుగాక మనమందరము తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాలి ఫాదర్ దేవుడు మమ్మల్ని భద్రంగా కాపాడాడు ఫాదర్ మీ బృందానికి స్తోత్రమని మీరు సాక్ష్యం చెప్పాలి నేను కూర్చొని ఆ సాక్ష్యములన్నీ వినాలి అప్పుడు కలిగే ఆనందం అది ఆత్మ సంతోషం ఆ ఆనందాన్ని మాకు ఇస్తారా ప్రార్థిస్తారా చేతులెత్తండి నీడ మీ కుటుంబం మీద
రెక్కల క్రింద మీ గోడారం దాచబడాలని నేను ప్రార్థిస్తా. చేతులెత్తి సమస్త మానవాళ్ళ మీద ఈ నీడ రావాలని ప్రార్థన చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మూడో గుర్తునకు చేరి ఉన్నాం. ఎప్పుడు నేను ఇలాంటి ఒక చిన్న జోకు చెప్తుంటాను, సిలువ మార్గం మర్నాడు ఫాదర్ గారు చెప్పాడు, రేపు మీకు సిలువగా ఉన్నదానికి గుర్తుగా మీరు ముళ్ళు కల్ లేకపోతే రాళ్ళు దాన్ని పట్టుకొని రావచ్చు, దాన్ని సమర్పించారు. అందరూ వాళ్ళు ఒకళ్ళకి తోచిన రీతిలో అలా తీసుకొచ్చారు. ఒక ఆయన మాత్రం తన భుజాలపై ఒక స్త్రీని మోసుకొని వచ్చాడు. ఫాదర్ కోపం వచ్చింది, సిలువ మార్గమునకు ఇట్లా రావాలా, అందరిని నవ్విస్తున్నారు, సీరియస్గా ఉండాలన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, స్వామి మీకేం తెలుసు పెళ్లి జీవితం గురించి, ఈమె నాకు సిలువ. అందువలన మొదటి సిలువ మార్గం నుండి 7 వరకు మేము కాంట్రాక్ట్ చేసుకుని వచ్చాం. 7 వరకు నేను ఆమెను మోస్తా, 8 నుంచి 14 వరకు ఆమె నన్ను మోస్తుంది. ఇది మా సిలువ స్వామి అని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవ్వుకుంటూ అలా మనం చూడట్లేదు ఒక్కొక్కరిని ఇలాగ సిలువలాగా ప్రభు చెప్తున్నాడు. ఒక్కవేళ సిలువగా అనిపించిన నా బిడ్డను నాకు సమర్పించి ప్రార్థన చేయి, నాపై నీ సిలువ నీ భారమును మోపుము, నేను విశ్రాంతిని ఇస్తానని పలుకుతున్నటువంటి పాట పాడుకుంటూ ముందుకు సాగుతున్న మూడో గుర్తులో, నా తల్లి తండ్రులు నన్ను విడనాడినను ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును. కీర్తన 27:10. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళందరికీ ఇది గొప్ప ఒక ఊరట కలిగే మాట కదా, దేవుడు మనలను పరామర్శిస్తాడట. అలాగే కౌగిట్టిలో నన్ను దాచుకొనను. ఒకరోజు తల్లులు యేసయ్య దగ్గర పిల్లలందరినీ ఎత్తుకుని వచ్చారు. డిసైపుల్స్ శిష్యుడు ఆటంకపరచవద్దు, పోండి, డిస్టర్బ్ నో డిస్టర్బెన్స్ అని వెళ్ళగొట్టారు. యేసు ప్రభు చెప్పాడు, మా పిల్లలందరూ నా దగ్గరికి రానియండి. తల్లులు ఎంతో ఆశతో యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినాడు. యేసు ఏం చేశాడు, సరే బ్లెస్సింగ్ పోయిరండి అని మాలాగా బ్లెస్ చేసి పంపించాడా? లేదు. ఏం చేశాడు, వాళ్ళు ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, దీవించాడు. ఇది నేను ప్రతి వడకంలో అందరంగిక స్వస్థత టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వడకాళ్ళు లేవు కదా, అందుకే ఈ ఒక్క గుర్తులోని అందరంగిక గాయాలన్నీ దేవుడు మాన్పబోతుంది. ఏం చేస్తాడు చెప్పండి, మిమ్మల్ని ఎత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, దీవిస్తాడు. ఈ పాట జోల పాటలాగా
లాలపాటలాగ మారి మీ అందరికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమను దేవుడు ఇక్కడ నుంచి ప్రభగింపచేయునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రభుపై మన భారములన్నీ మోపి కలత చెందక కాపాడు ప్రభు హస్తమును కొల్లినప్పుడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఓ దేవుడు మనకు దాన్ని సమృద్ధిగా దయచేయు. ఆమేన్. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్లా మోయుమయ్యా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును. చప్పట్లు కొడుతూ జోడ పాట రాళ్ళ పాట ప్రభు పాడుతాడు విందా. తల్లియు తండ్రియు విడిచినను కౌగిటిలో నన్ను దాచుకోను. తల్లియు తండ్రియు విడిచినను కౌగిటిలో నన్ను కాసుకోను. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కళత చెందకుమా కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడయ్యా కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందుతుమా కాపాడు ప్రభుడొక్కడు ఉన్నాడయ్యా కనుపాపలా కాచును. కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడమ్మా కనుపాపలా కాచును. కాపాడు ప్రభుడొక్కడు ఉన్నాడమ్మా కనుపాపలా కాచును. తల్లి తండ్రులు నిన్ను విడిచిన కౌగిట్టిలో నా దగ్గరికి వచ్చి ఆనందించు. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ లాలపాట జోలపాట పాడి నిన్ను ప్రశాంతంగా ఉండి ఎందుకు ఏడుస్తున్నావు, నా హృదయం మీద యోహానులాగా ఆనుకొని కూర్చో అని కౌగిట్టిలో ఉంచే దేవునికి అర్పిస్తా మీ బాధలు మీ కష్టాలు మీ కన్నీళ్లు మీ విన్నపములు. ఇది మీకు చెందిన విశేషకరమైన ఆరాధన. కరోనా సమయంలో కరుణ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు కూడా దీనిని మనం వేరు వేరుగా పాడాం. దేవుడు మన పక్షమున ఉండగా మనం కదలక మెదలక ఉండాలని వాక్యం తీసుకున్నాం. కానీ
వేరే చరణము ఒకటి పాడాం. ఈ రోజు కూడా మళ్ళా దేవుడు దానిని మనకి పాట ద్వారా నేర్పించబోతున్నాడు. ఇంకొక వాక్యం, రెండవ రాజుల గ్రంథం 6:11 నుండి మీరు తర్వాత చదువుకోవాలి, మీ హోంవర్క్ అది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే వచనం ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగింది. అదేంటంటే, ఎలీషా ప్రవక్త తన శిష్యునితో ఒక చోట్ల ఉన్నాడు. సిరియా రాజు సైన్యముతో దండెత్తుకొని వచ్చి ఆయన పట్టుకోవడానికి వస్తున్నారు. అప్పుడు ఎలీషా శిష్యుడు వచ్చి, అయిపోయిందే అయిపోయింది, అలాస్ వీఆర్ గోయింగ్ టు డై, మనం చచ్చిపోవాల్సిందే, పెద్ద సైన్యం వస్తుంది. అప్పుడు ప్రభు శిష్యుడు నవ్వుకుంటూ, ప్రభువా నా కళ్ళను తెరిచావు కానీ నా బృందంలో ఉన్న ఈ శిష్యుని కళ్ళు తెరవలేదే, ఆయన కళ్ళను ఒకసారి తెరవమే అన్నాడు. రెండు రాజుల గ్రంథంలో మనం చదువుతున్నాం, అక్కడ రథములతో గుర్రములతో పైనుండి ఆకాశం నుండి ఆ లోయ నిండా పరలోక సైన్యం నిలబడుతుందంట. మన కళ్ళు మాత్రం తెరవబడితే ఇలా నిలబడతారు మీ ఇంటి చుట్టూ, మీ పిల్లల చుట్టూ సైన్యం. వాళ్ళు మన తరఫున పోరాడవలసిన బిడ్డలు. ప్రభుచితమైతే ఈ నెల 29వ తారీఖున అతిదూతలు గబ్రియలు, మికాయలు, రఫాయలు, వాళ్ళు పండుగ, దాన్ని మనం కొనియాడుతాం. వాళ్ళు సైన్యం మన కోసం సిద్ధంగా ఉంటారు. ఆర్డర్ ఇస్తే వస్తారు. పోరాడండి అంటే స్టార్ట్ అక్రమన్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది యుద్ధం. అప్పుడు ఎలీషా ప్రవక్త శిష్యునితో ఇలా చెప్తాడు, నీవు భయపడకము, వారి వైపున పోరాడు వాళ్ళకంటే మన వైపు పోరాడు వారు ఎక్కువ మంది ఉన్నారు. మిలిటరీ కంటే, సైనికుల కంటే మన సైనికులు ఉన్నారు కొందరు. దేవుని దూతలు, పునీతులు, పుణ్యపురుషులు, దేవుడే మన పక్షమున పోరాడుతాడు. నిర్గమకాండ 14:14 నిన్న కూడా కొనియాడాం, ఇప్పుడు కూడా చప్పట్లు కొడుతూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని, మన పక్షమున ప్రభు ఉండగా కదలక మెదలక నుందుము అని చప్పట్లు కొడుతూ మనము ఈ గుర్తును పాటగా పాడి స్తుతించబోతున్నాం. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కళత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కను పాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కళత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కను పాపలా కాచును. మ్యూజిక్ చూసారా ఎట్లా ఉంది? గుర్రం తయారైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. దేవుడు బయలుదేరాడు, మన తరఫున పోరాడుతున్నాడు. మ్యూజిక్ ఎలా ఉంది? మీరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభువే మన కోసం పోరాడుతాడు. మన పక్షమున ప్రభు ఉండగా కదలక మెదలక నేను, మన పక్షమున ప్రభు ఉండగా కదలక మెదలక నేనుండును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కళత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కను పాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కళత చెందకుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా, కాచును కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. యుద్ధం యెహోవాదే. భారములన్నీ ఆయనపై మోపి, ఇది నీ బిజినెస్ దేవా, నన్ను చూసుకోవాల్సినది నీ బిజినెస్, నీవు చేయవలసిన పని. నేను చేయవలసినది 3 గంటలకు కరెక్ట్గా హాజరవుతాను, నీ సన్నిధికి వచ్చి పోరాడమంటాను. ఒక్కసారి నీకు నేను రమ్మని చెప్తే, నీవు బయలుదేరితే
నా జీవితంలో విజయమే కదా. నీవు నా పక్షంలో ఉండగనకు విరోధి ఎవడని రోమేలు రాసిన లేఖ 8:31 చెప్పుకుంటూ చేతులెత్తి గుర్తును ధైర్యంగా చెప్తాను, యుద్ధంలో గెలుస్తాం. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు, చాలాసార్లు నా జీవితంలో ఒకప్పుడు ఇలాగే ఉండేది, అలాగే మీలా మీ జీవితంలో కూడా చాలామంది జీవితం అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అదేంటంటే భక్తి. భక్తి భక్తి అంటే క్రోవతులు ముట్టించడం, తర్వాత ఉపవాసం ఉండడం, కొబ్బరికాయలు కొట్టడం, పుణ్యక్షేత్రంకి వెళ్ళడం, కానీ వెళ్ళినట్లే తిరిగి ఇంటికి రావడం, దానికి పేరు భక్తి. భక్తి ముక్తిని తీసుకురాదు. భక్తి మనలను సమర్పణలోనికి నడిపించాలి, అది నిజమైన భక్తి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 10:5-7 యేసు ప్రభు తన పరిచర్య స్టార్ట్ చేయడానికి ముందు నిజమైన భక్తి ఏమిటని నేర్పిస్తున్నాడు. తండ్రి, ఇదిగో నా శరీరమును నీకు అర్పిస్తున్నాను అని అర్పించాడు. అర్పించిన తర్వాత ఏం జరిగింది? ఆయన శరీరమును ముట్టుకుంటే చాలు, అంగె అంచును ముట్టుకుంటే చాలు, ప్రజలకు స్వస్థత కలిగింది. అలా నేను నా జీవితాన్ని గురువులందరూ కన్యాశ్రమందరూ అర్పించుకోవాలని మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఏమని? దేవా, వీళ్ళందరూ నా చేతులు నీవు పెట్టిన రొట్టె రసము, ఈ బిడ్డలు నన్ను నమ్మి పూజకు వస్తున్నారు, ఈ బిడ్డలందరినీ నీకు అర్పిస్తున్నానని మేము మిమ్మల్ని అప్పమ్మగా తీసుకొని అర్పిస్తున్నాం, రసముగా తీసుకొని మీ కన్నీటిని ఆ పాత్రలో పోసి ప్రభునికి అర్పిస్తున్నాం. ఈ గుర్తులో మనం ఇలా ప్రార్థన చేసుకుంటూ పాడబోతున్నాం. అదేమిటంటే 31:5 నన్ను నేను నీ చేతిలోనికి అర్పించుకుంటున్నాను కీర్తనకారుడు పలుకుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన దగ్గర ఉన్న సమృద్ధి నుండి దేవుడు మనందరికీ అన్నిగా సమకూరుస్తాడు. ఆమేన్. బ్యాంక్ ఆయన దగ్గర ఉంది, బ్యాంకు ఆ డిపాజిట్ ఎప్పుడు కూడా దానికి కరువే ఉండదు. ఎంత తీస్తావో అది వస్తూ ఉంటుంది ఊట్టలాగా. చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగించబోతున్నా. నన్ను ఎస్టేట్లో అపాయింట్మెంట్ చేశారండి, చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు. 54 ఎకరాలు, అది మొత్తం తిరగాలంటే మై గాడ్, ఉదయం 7 గంటలకు బయలుదేరితే 1 గంటలకు దిగాలి, మళ్ళీ లంచ్కి మళ్ళీ బయలుదేరాలి, వర్కర్స్ 35 మంది దాకా. తర్వాత కిందికి దిగి వస్తాను 5 గంటలకు, మళ్ళీ ఆ బ్రదర్ గారు ట్యూషన్ తీసుకుంటాడు, ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పాలి. ఇవన్నిటి మధ్యలో నా జీవితంలో అక్కడ ఉండి నేను నేర్చుకున్నది ఏంటంటే,
అక్కడ ఒక సంవత్సరం నీలే లేదు. అన్ని చెట్లే, మొత్తం 54 ఎకరాల చెట్లు. అయితే నేను వెళ్ళి ఒక చిన్న బావిలాగా ఉండే దాని నుంచి చిన్న చిన్నగా ఒక ఒక చుక్క నీళ్ళట్ల పడుతుంది. నేను వెళ్ళి దాన్ని క్లియర్ చేశాను. ఇట్లా అది ప్రవహించి తరువాత 54 ఎకరాలకు సప్లై చేసే విధంగా చేసేసాను. అలా ప్రతిరోజు 3 గంటలకు ప్రవహిస్తూ ఉంటుంది. ఏంటిది? యేసు రక్తం, జీవజలం. దాన్ని ఎవరైతే తాగుతున్నారో ఈ ప్రార్థనలో వాళ్ళు జీవ నదిలాగా మారిపోతారు. దీనిని మనం పాటగా పాడబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నాకు ఇవన్నీ చెప్పటానికే నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు ఉన్నాడు. బ్రదర్గా ఉన్నట్టు మొదలుకొని నిన్నటి రోజు అమ్మ గురించి చెప్పాను, మా అమ్మ గురించి చెప్పాను. చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అలా ప్రభు మీకు కూడా నేర్పిస్తాడు. మీరు కూడా మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పే విధంగా మార్చబోతున్నారు. ఆ ఊట నదిగా ప్రవహించునుగాక. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెంద కుమా, కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెంద కుమా, కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడయ్యా, కనుపాపలా కాచును. జీవితము ప్రభు కర్పించేదం, అన్నియు అతడే సమకూర్చును. జీవితము ప్రభు కర్పించేదం, అన్నియు అతడే సమకూర్చును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెంద కుమా, కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడన్నా, కనుపాపలా కచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెంద కుమా, కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపెదను, కలత చెందను, కాపాడు ప్రభు ఒక్కడున్నాడు, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపెదను, కలత చెందను, కాపాడు ప్రభు ఒక్కడున్నాడు, కనుపాపలా కాచును. హల్లెలూయా, 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 కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడమ్మా, కనుపాపలా కాచును. కాపాడు ప్రభుడొక్కడు ఉన్నాడమ్మా, ఆమేన్, కనుపాపలా కాచును. ఆమేన్, 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 ఆమేన్. చివరి గుర్తు, చేతులెత్తి, ప్రభువా జీవితం మొత్తం మీకు అర్పిస్తానయ్యా, అర్పిస్తాను. ఇక ఎన్నాళ్ళు జీవించబోతున్నానో తెలీదు, నేను జీవించినాడు నీకు అర్పిస్తా. నీవు మాత్రం నాకు ఆయుస్సునిచ్చి ఆరోగ్యం ఇస్తే ఇంకా పాడతా, ఇంకా స్తుతిస్తా. ప్రజలందరూ పరలోకం చేరే వరకు పాడుతా, స్తుతిస్తా, ఆరాధిస్తా. కారుణ్య చెప్పమని చెప్తాను, అది జరిగే వరకు మమ్మల్ని బ్రతికించమని చేతులెత్తి ప్రభుని ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సహాయ మేరీ లాంబర్ట్ ఋషి లావణ్య అర్పిత తేజస్విని చార్లెస్ రాజేష్ కళ్యాణి మీ అందరిపై దేవుడు తన రెక్కలను చాచి బాధపడకండి, నా రెక్కల క్రింద రండి, మీ భారమును నేను మోసి మీకు విశ్రాంతిని దయచేయను పలికి పేర్లు ఎవరైతే ఇంకా పిలువబడలేదో మీ అందరి మీద ఎక్కువగా శ్రద్ధ వహించి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేతులెత్తండి, చివరి ప్రార్థన, చివరి స్వస్థత ప్రార్థన. దేవుడు మనలందరినీ కనికరించి ఇన్నాళ్ళు కాపాడుతున్నటువంటి దేవునికి మన జీవితాన్ని అర్పించుకుంటూ, దేవా ఇక నా జీవితం అంతా నీదే ప్రభా, నా జీవిత కాలమంతా నీదే ప్రభా, దేవా నా జీవిత కాలమంతా నా సర్వస్వాన్ని నీకే అర్పిస్తున్నాను. ఒక్కసారి నేను అర్పించానంటే రొట్టె రసము ఏ విధంగా అది యేసు శరీరముగా రక్తముగా మారిపోతున్నదో లాస్ట్ చరణంలో పాడాం, ప్రభునకే అర్పిస్తామని. దేవా తల నుండి అరికాల వరకు మమ్మల్ని పూర్తిగా అర్పిస్తున్నాం. ఒక్కసారి అర్పణ అయిన తర్వాత ప్రభా దాన్ని తీసుకొని నీవే మలచి మార్చి కౌగలించుకొని ముద్దాడి దీవించి సరిచేసే దేవుడవు తండ్రి ప్రభా. అందువలన శరీరంలో నీ రక్తం ప్రవహించునుగా. నీ వ్రేళ్ళు ఏ విధంగా కుమ్మరి చేతులు మట్టిలాగా దాన్ని మలచి మార్చి మంచి పాత్రగా దీవిస్తావో అలాంటి దీవెనలు నా శరీరమంతా ఇప్పుడు ప్రవహిస్తుందని నేను నమ్ముచున్నాను తండ్రి. నా నమ్మకమే నన్ను స్వస్థపరచునుగా. ప్రతి ప్రభువా ఈ ప్రార్థనలో నమ్ముచున్నాను 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 యేసువా అని ప్రార్థన చేయాలి కావున అదే ఇక్కడ రాయబడి ఉంది కావున ప్రభువా మరి యేసువా నిన్ను నమ్ముచున్నానని పలికిన ఈ మాట ప్రకారం నమ్మకాన్ని బట్టి ప్రతి బిడకు స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దూరద నుండి అనేక మందిని దేవుడు స్వస్థపరచి దీవిస్తూ ఉన్నాడు. అవును, ఇండైజెషన్ అంటే డైజెషన్ కాకుండా అజీర్ణ వలన బాధపడుతున్న అనేక మందిని దేవుడు ఈ సమయంలో తాకి ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులకు ఈరోజు విడుదల. లివర్లో ఏదో ఒక సమస్య ఉండి కలర్ మారిపోతున్నది, దేవుడు దానిలోనికి రక్తాన్ని పంపించి కడుగుతున్నాడు, దాన్ని కడుగుతున్నాడు. ఆశీర్వదించుము దేవా. ఆమేన్. దేవా నా బృందంలో ఉన్న బిడ్డలందరూ నాతో పాటు ఎడతగక ఈ ప్రార్థనలో ఉండగా వాళ్ళ కుటుంబాలను కూడా అర్పించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు రుణపడి సేవ చేస్తున్న ముత్తంగిలో ఉన్న ప్రతి బిడ్డ
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చావు. సక్రమంగా వాళ్ళు నాతో పాటు నిలబడుతున్నారు. కావున ఈ కార్యక్రమంలో నేను టెన్షన్ లేకుండా నీ ముందు నిలబడి ఈ కార్యములు చేయగలుగుతున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నా. మంచి గురువులను నాకు ఇచ్చావు, కన్యాశ్రమం ఇచ్చావు, ఇన్మేట్స్ని ఇచ్చావు, వర్కర్స్ని ఇచ్చావు. పని నడుస్తుంది ప్రభా, అన్ని పనులను ఆశీర్వించి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర పరిశుద్ధాత్మ, మీరు ఎక్కడ ఈ రోజుల్లో ప్రయాణంలో ఉన్నా మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడుతూ గమ్యం చేర్చి మీ అందరినీ ఆశీర్వదించి మీ గూడారంలో ఉన్న పిల్లలు రాకపోకలేదు కాచి కాపాడి దీవించునుగాక. కాపాడు ప్రభు ఒక్కడు ఉన్నాడమ్మా, తను పాపలా కాచును. God bless you.